బచ్చన్నపేట మండలంలోని కిరాణం పాన్ షాప్ యజమానులకు గుట్కా ప్యాకెట్ల పొగాకు సంబంధించిన పదార్థాలు అమ్మకాలపై కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఎస్ఐ రఘుపతి తెలిపారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకుకు సంబంధించిన అనర్థాలు, ఆరోగ్య సమస్యల గురించి వారికి వివరించామని, ఎవరైనా అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందితే చట్టరీత్యా చర్యలు తీసుకుని వారిపై పీడీ యాక్ట్ బుక్ చేసి రిమాండ్కు తరలిస్తామని వారిని హెచ్చరించారు. ఇక కౌన్సిలింగ్లో మండలంలోని కిరాణం షాపు పాన్ షాప్ యజమానులు పాల్గొన్నారు. తంబాకు పోగాకు సంబంధించిన ఏం అమ్మినా గానీ వెరైటీ గా ఫీడ్బ్యాక్ పెడితే సంవత్సరం బయటికి రా. ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు దొరికినాయని కాదు, ఎన్ని ప్యాకెట్లు దొరికినా దాని మీద ఎక్స్ఆర్ ఉంటుంది. ఎక్స్ఆర్ తో పాటుగా బాగా డోర్ ఉంటుంది. బచ్చన్నపేట మండల కేంద్రంలో ఈరోజు కిరాణా వర్తక సంఘం వారిని, అలాగే పాన్ షాపులు ఎవరైతే అమ్ముతున్నారో ఆ వర్తక సంఘం వాళ్ళందరినీ పిలిపించి వాళ్లకు గుట్కా నిషేధిత, గుట్కా మరియు సంబంధిత పదార్థాలు అమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల జరిగే అనర్థాలు, దానివల్ల ప్రజలకు జరిగే ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. ఆయన అమ్మకం చేసినట్లయితే ఇక ముందు వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ పంపించి వస్తున్న పీడీ యాక్ట్ అని చెప్పేసి వారికి కౌన్సిలింగ్తో పాటు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేసి